సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉండారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టెట్క్ సంబంధించిన ఫైనల్ కీ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి మంది అడుగుతున్నారు మనకి ఫైనల్గా టెట్కి సంబంధించి అన్ని సబ్జెక్టులకు సంబంధించి కూడా ఫైనల్ కీ అనేది ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై నాలుగున రిలీజ్ చేయడం జరుగుతుంది ఫైనల్ రిజల్ట్ అనేది నార్మలైజేషన్తో కలుపుకుని ఫైనల్గా రెండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ఫైనల్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అంటే నవంబర్ రెండవ తారీఖున ఫైనల్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై నాలుగున ఫైనల్ కీ అనేది వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరుగుతుంది ఈ రోజు పేపర్ టూ ఏ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి పేపర్ టూ బీకి సంబంధించి స్పెషల్కి సంబంధించి కూడా ఇక్కడ రెస్పాన్స్ సీట్స్ అనేవి వస్తాయి వచ్చిన తర్వాత వాటిని ఏ విధంగా చెక్ చేసుకోవాలన్నది క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అభ్యర్థులు గత పది రోజులుగా గట్టిగా రేస్ చేస్తున్న పాయింట్ ఏంటంటే ఎక్కువ మంది చాలా ఎక్కువ మంది కామెంట్స్ రూపంలో అడుగుతూ ఉన్నారు సార్ మేము ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ ఆప్షన్ పెడితే ఎగ్జామ్లో మేము పెట్టిన ఆప్షన్ ఒకటైతే రెస్పాన్స్ సీట్లో చూపిస్తున్న ఆప్షన్ ఒకటని చెప్పేసి ఎక్కువ మెజారిటీ క్యాండిడేట్స్ ఈ అంశంపై కామెంట్ అయితే చేస్తున్నారు మరి పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆన్లైన్ ఎగ్జామ్పై కనీస అవగాహన కల్పించకపోవటం వల్లే ఈ విధంగా జరిగిందా లేదంటే సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ అభ్యర్థులు సరిగా ఉపయోగించలేకపోయారా ఎగ్జామ్ లో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేస్తే రెస్పాన్స్ సీట్లు ఒక ఆప్షన్ చూపిస్తుంది అనే అంశంపై ఎక్కువ మంది అభ్యర్థులు అభిప్రాయపడుతున్న అంశంపై పాఠశాల విద్యాశాఖ అధికారుల నుంచి అభ్యర్థులందరూ కూడా స్పష్టత కోరుకుంటూ ఉన్నారు ఎగ్జామ్లో సెలెక్ట్ చేసిన ఆప్షన్ ఒకటైతే రెస్పాన్స్ సీట్లో వేరొక ఆప్షన్ చూపించడానికి గల కారణాలు ఏందనేది కూడా దీంతోపాటుగా ఆన్లైన్ ఎగ్జామ్ రాసే విధి విధానాలకు సంబంధించి ప్రభుత్వం అఫీషియల్గా ప్రశ్న నోట్ కానీ లేదంటే ఒక డెమో వీడియో కానీ రిలీజ్ చేయక సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ యూజ్ చేయడంలో అభ్యర్థులు విఫలం చెందారా ఇటువంటి అంశాలపై పాఠశాల విద్యాశాఖ స్పందించి క్లియర్ చేయవలసిన అవసరమైతే ఉంది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మేము ఎగ్జామ్లో ఒక ఆప్షన్ పెడితే రెస్పాన్స్ షీట్లు ఒక ఆప్షన్ చూపిస్తుందని చెప్పేసి అభిప్రాయపడుతూ ఉన్నారు దీనిపై క్లారిటీ అయితే కోరుకుంటూ ఉన్నారు ఇప్పటి వరకు లాంగ్వేజెస్కి సంబంధించి ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ పేపర్ వన్ ఏకి సంబంధించి వన్ వీక్ సంబంధించి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్కి సంబంధించి కూడా క్వశ్చన్ పేపర్లు కీలు వచ్చేసాయి ఈరోజు ఇరవై ఒకటవ తారీఖు సోషల్ స్టడీస్కి సంబంధించి దాంతోపాటుగా పేపర్ టూ బీక్ సంబంధించి కూడా అన్ని రెస్పాన్స్ కీలు కూడా అఫీషియల్ వెబ్సైట్లో పెట్టేస్తారు ఇక్కడ క్యాండిడేట్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ క్యాప్చా ఎంటర్ చేసుకుని లాగిన్ చేసుకున్నట్లయితే మీ వెబ్సైట్లోకి లాగిన్ అవుతుంది లెఫ్ట్ సైడ్లో ఒక బటన్ అయితే ఉంది కదా ఈ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే హోము క్యాండిడేట్ సర్వీసెస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది క్యాండిడేట్ సర్వీసెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే రెస్పాన్ సిట్ అనే ఆప్షన్ వస్తుంది రెస్పాన్స్ సిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ రెస్పాన్స్ సీట్ అనేది మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇచ్చిన గ్రీన్ కలర్ ఆప్షన్ మీరు చూస్ చేసిన ఆప్షన్ ఈ రెండు మాత్రమే కంపేర్ చేసుకోవాలి రెస్పాన్స్ సీట్కి కీకి ఎటువంటి సంబంధం అనేది ఉండదు ఇక్కడిచ్చిన క్వశ్చన్ పేపర్ ఇక్కడిచ్చిన కీని కంపేర్ చేసుకోవాలి లేదంటే రెస్పాన్స్ సీట్లో వాళ్ళు ఇచ్చిన గ్రీన్ కలర్ ఆప్షన్కి మీరు చూస్ చేసిన ఆప్షన్తో మాత్రమే కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది సోషల్ స్టడీస్కి సంబంధించి రెస్పాన్స్ సీట్స్ అనేవి నైన్ లోపు అప్లోడ్ అయితే చేస్తారు కాబట్టి కాస్త వెయిట్ చేయండి రెస్పాన్స్ సీట్లు వచ్చిన తర్వాత కంప్లీట్గా మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకున్న తర్వాత కీ అబ్జెక్షన్ చేసేందుకు రేపటి నుంచి అంటే ఇరవై రెండవ తారీఖు నుంచి ఒక మూడు రోజుల సమయం అయితే ఇస్తారు తర్వాత ఫైనల్ కే అనేది ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై నాలుగున వస్తుంది ఫైనల్ రిజల్ట్ అనేది రెండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగును విడుదల చేస్తారు ఫైనల్గా పాఠశాల విద్యాశాఖ అధికారులు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ అంశం ఏంటంటే రెండు వేల ఇరవై రెండు టెట్లో ఏ విధంగా నార్మలైజేషన్ చేశారో పదిహేను ఇరవై పది ఏడు ఈ విధంగా యాడ్ స్కోర్లు ఏ విధంగా ఇచ్చారో ఇప్పుడు కూడా పదమూడు సెషన్లలో పరీక్ష అనేది జరిగింది పదమూడు సెషన్లలో అభ్యర్థులు పరీక్ష రాశారు ఒక పేపర్ బాగా కష్టంగా ఉండడం ఒక పేపర్లో కొన్ని సబ్జెక్టులు ఈజీగా రావడం తారతమ్యం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి గతంలో ఏ విధంగా రెండు వేల ఇరవై రెండు నార్మలైజేషన్లో ఎటువంటి వ్యత్యాసం అయితే కనిపించిందో పేపర్ ఎవరికైతే కష్టంగా వచ్చిందో వాళ్ళకి ఖచ్చితంగా యాడ్ స్కోర్ల రూపంలో న్యాయం జరగవలసిన అవసరమైతే ఉంది రెండు వేల ఇరవై రెండు విధానాన్ని ఇప్పుడు కూడా యాజ్ ఇట్ ఈజ్ అమలు చేయవలసిన అవసరమైతే ఉంది ఓకే గైస్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం